హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు 13 సెప్టెంబర్ 13 సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చుట్టూ మేము ముందు రావడం జరిగిందండి. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇంగ్లీషు అదే రకంగా తెలుగులో అనేది ఈ కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుందండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది బ్యాంకింగ్కి అదే రకంగా రైల్వేస్కి ఎస్ఎస్సికి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ప్రతి స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే. డైలీ నేను మీకు క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది ఒకటి క్వశ్చన్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానండి. ఈ క్వశ్చన్ ఏంటంటే యుఎస్ ఓపెన్ టైటిల్ విన్నర్స్ మేల్ అండ్ ఫీమేల్ 2019 యుఎస్ ఓపెన్ విజేతలు ఎవరు, పురుషులు మరియు స్త్రీ విభాగంలో 2019 యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతలు ఎవరు. మీకు ఇది సమాధానం తెలిసినట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు కామెంట్ చేయండి, ఆన్సర్స్ మీరు నాకు కామెంట్ చేయండి. యుఎస్ ఓపెన్ 2019 టైటిల్ విన్నర్స్ ఎవరు, మేల్ పురుషులు మరియు స్త్రీ విభాగంలో యుఎస్ ఓపెన్ టైటిల్ విజేతలు ఎవరు, దీనికి సంబంధించిన సమాధానాన్ని మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రేపు దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది రేపు వీడియోలో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హూ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ టు ఏషియా పసిఫిక్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. ఆసియా పసిఫిక్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరు ప్రవేశించడం జరిగింది, ఏషియా పసిఫిక్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరు ప్రవేశించడం జరిగింది. సమాధానం వచ్చేసి పవన్ ముంజల్ అనే ఆయన ఏషియా పసిఫిక్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రవేశించడం జరిగింది. ఈయన హీరో మోటార్ కార్ప్ యొక్క చైర్మన్, అదే రకంగా మేనేజింగ్ డైరెక్టర్. పవన్ ముంజల్ అనే ఆయన ఏషియా పసిఫిక్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చడం జరిగింది. ఈయన హీరో మోటార్ కార్ప్ చైర్మన్, అదే రకంగా ఎండి మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద న్యూలీ అసెంబ్లీ బిల్డింగ్ ఇన్ విచ్ స్టేట్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో నిర్మించబడిన నూతన అసెంబ్లీని ప్రారంభించడం జరిగింది. ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక రాష్ట్రంలో నిర్మించబడినటువంటి నూతన అసెంబ్లీని ప్రారంభించడం జరిగింది. ఆ రాష్ట్రం ఏది అని క్వశ్చన్ అనమాట. సమాధానం వచ్చేసి జార్ఖండ్. జార్ఖండ్లో నిర్మించబడినటువంటి నూతన అసెంబ్లీని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ఫార్మ్. ఇటీవల ఆగ్నేసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించినటువంటి దేశం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే సౌర విద్యుత్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువ అడగడం జరుగుతుంటుంది. సో ఇటీవల ఆగ్నేసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించిన దేశం ఏది. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ఫార్మ్. సమాధానం వచ్చేసి వియత్నాం. వియత్నాం అనే దేశం ఆగ్నేసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఇండియా సెకండ్ రివర్లైన్ మల్టీ మోడల్ టెర్మినల్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఎట్. భారతదేశం యొక్క రెండవ నది మల్టీ మోడల్ టెర్మినల్ ఎక్కడ నిర్మించడం జరుగుతుంది. సమాధానం వచ్చేసి సాహిబ్జంగ్ జార్ఖండ్లో మనకు భారతదేశంలో రెండవ నది మల్టీ మోడల్ టెర్మినల్ ప్రారంభించడం జరుగుతుంది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, రెండవది సాహిబ్జంగ్ జార్ఖండ్ అయితే కనుక మొదటిది ఏంటిది. మొదటిది వచ్చేసి వారణాసిలో ఇది ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి వారణాసి, సెకండ్ వచ్చి జార్ఖండ్, సాహిబ్జంగ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మైత్రి కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ స్టేట్ విచ్ కంట్రీ. భారత్ ఏ దేశంతో ఉమ్మడి సైనిక వ్యాయామం మైత్రిను నిర్వహించినది. భారత్ ఏ దేశంతో కలిపి ఉమ్మడి సైనిక వ్యాయామం మైత్రి అనే వ్యాయామాన్ని నిర్వహించినది. మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక మన దేశం వేరే దేశాలతో చేసేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ని, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో అనేది నేను చేయడం జరిగిందండి. మీకు ఈ వీడియోలో పైన రైట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ ట్యాగ్లోను అదే రకంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మిలిటరీ ఎక్సర్సైజ్, భారతదేశం ఏ దేశాలతో మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి పేర్లు ఏంటి. ఇప్పుడు భారత్ ఒక దేశంతో వ్యాయామం చేయాలి, సైనిక వ్యాయామం చేస్తుంది అనమాట, దాన్ని మైత్రి అని అంటారు.
సో అట్లా వేరే వేరే దేశాలతో అమెరికాతో చేస్తే ఏంటి, చైనాతో చేస్తే ఏంటి, ఇట్లా మిలిటరీ ఎక్సైజ్ ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన పేర్లు అయి ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో మీరు తప్పకుండా చూడండి. ఈ మధ్య ఈ క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది, దాని గురించి నా వీడియో చేయడం జరిగింది అనమాట. మీరు తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఇప్పుడు సమాధానం వచ్చేసి భారత్ ఏ దేశంతో కలిపి సైనిక మైత్రిను నిర్వహించనుందంటే సమాధానం వచ్చేసి థాయిలాండ్. థాయిలాండ్ తోటి భారత్ మరియు థాయిలాండ్ చేసేటువంటి ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని మైత్రి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే కనుక, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ సెకండ్ స్కార్పియన్ క్లాస్ అటాక్ సబ్మరైన్ విచ్ ఈస్ టు బి కమిషన్డ్ ఇన్ టు ద నేవీ ఇన్ ముంబై ఇన్ సెప్టెంబర్ 2019? 2019 సెప్టెంబర్లో ముంబైలోని నావికా దళంలోకి ప్రవేశపెట్టబోయే భారత రెండవ స్కార్పిన్ క్లాస్ అటామిక్ జలాంతర్గామి పేరు ఏమిటి? 2019 సెప్టెంబర్లో అంటే ఈ నెలలో ముంబైలో నావికా దళంలో ఒక జలాంతర్గామిని ప్రవేశపెట్టబోతున్నారు, దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సబ్మెరైన్ యొక్క పేరు ఏంటి అని అంటున్నారు. సమాధానం వచ్చేసి ఐఎన్ఎస్ ఖందేరి అనేది ఈ జలాంతర్గామి యొక్క పేరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అలో టు అడాప్ట్ కౌ ఆన్లైన్ అండర్ గౌశాల ప్రాజెక్ట్ మీన్స్ కౌ ఫర్ అడాప్షన్? గౌశాల ప్రాజెక్ట్ అంటే దత్తత కోసం ఆవుల క్రింద ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవులను ఆన్లైన్లో దత్తత తీసుకోవడానికి అనుమతించాలని నిర్ణయించింది? గౌశాల ప్రాజెక్ట్ అంటే ఇదేంటంటే దత్తత కోసం ఆవులను అనమాట, ఆవులని దత్తత తీసుకుంటారనమాట. ఈ పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవులను ఆన్లైన్లో దత్తత తీసుకోవడానికి అనుమతించాలని నిర్ణయించింది? సమాధానం వచ్చేసి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ రకంగా గౌశాల ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, విచ్ కంట్రీ బికెమ్ ద 79th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోరల్ అలయన్స్? అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యత్వం పొందినటువంటి 79వ దేశం ఏది? అంతర్జాతీయ సౌర కుటుంబంలో సభ్యత్వం పొందినటువంటి 79వ దేశం ఏది? సమాధానం వచ్చేసి సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ అనే దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో 79వ సభ్యత్వం పొందినటువంటి దేశంగా సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, రీసెంట్లీ విచ్ స్టేట్ మేడ్ ఎ చైర్మన్ కమిటీ టు స్టడీ న్యూ మోటార్ వెహికల్ యాక్ట్? న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ పై అధ్యయనం చేయడానికి త్రిసభ్య కమిటీ వేసినటువంటి రాష్ట్రం ఏది? అంటే న్యూ మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్నటువంటి ఏదైతే జరుగుతుంది ఇప్పుడు హై ట్యాక్సెస్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి స్టడీ గురించి అని చెప్పేసి ఒక రాష్ట్రం ఏం చేసిందంటే త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది అనమాట. త్రీ మెన్ కమిటీని వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి ఈ యొక్క ఏదైతే కమిటీ న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని ఏ రకంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి దానివల్ల ప్రజల్లో కలిగే ఇబ్బంది ఏంటి, దాని గురించి అంతా వీళ్ళు చర్చించి మొత్తం అధ్యయనం చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు అనమాట. ఈ రిపోర్ట్ తయారు చేసి ఆ పలానా రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రాష్ట్రం తర్వాత ఈ న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా లేకపోతే దీంట్లో ఏమైనా సడలించాలా అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో దానికి సంబంధించినటువంటి త్రీ మెన్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ వేసిన రాష్ట్రం ఏది? సమాధానం వచ్చేసి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ పై అధ్యయనం చేయడానికి త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినదా, నేమ్ ద కంట్రీ హ్యాస్ బికమ్ ద న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ ద గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్? గ్లోబల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ లో సభ్యత్వం పొందినటువంటి నూతన దేశం ఏది? గ్లోబల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ అనేటువంటి దాంట్లో సభ్యత్వం పొందినటువంటి దేశం పేరేంటి? కొత్తగా సభ్యత్వం పొందినటువంటి దేశం నూతన దేశం ఏంటి? సమాధానం వచ్చేసి మన ఇండియా. ఇండియా గ్లోబల్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ లో సభ్యత్వం పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ సెట్ టు రిసీవ్ హౌ మెనీ ద ఫస్ట్ ఆఫ్ రఫైల్ ఫైటర్ జెట్స్? ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎన్ని రఫైల్ యుద్ధ విమానాలను పొందుకొని ఉన్నారు, అంటే దాన్ని రిసీవ్ చేసుకుని ఉన్నారనమాట. క్వశ్చన్ వచ్చేసి ఇటీవల రక్షణ శాఖ మంత్రి, మనకు ఆల్రెడీ తెలిసిందే రఫైల్ డీల్ ఒప్పందం గురించి మనకు తెలిసిందే, ఆ ఒప్పందం ప్రకారం ఇటీవల అంటే మనకి ఇప్పుడు అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్లైట్స్ అనేవి మన దగ్గర రావడం జరుగుతుంది అనమాట, అంటే మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ దీని మీద ఒప్పందం కుదుర్చుకుని ఎన్ని విమానాలను మొట్టమొదటన
ఎన్ని విమానాలు మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే మనం దిగుమతి చేసుకోబోతున్నాం అనేది క్వశ్చన్ అనమాట. సమాధానం వచ్చేసి మొత్తం 36 రఫేల్ ఫైటర్ జెట్స్ ని మనం కొనుగోలు చేయనున్నాము. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రఫేల్ జెట్స్ అనేవి ప్యారిస్ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఈ రఫేల్ జెట్స్ ప్యారిస్ నుంచి రావడం జరుగుతుంది. మనం దిగుమతి చేసుకోబోయే రఫేల్ ఫైటర్ జెట్స్ వచ్చేసి 36. ఇవి అక్టోబర్ నెలలో మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ ఫార్చ్యూన్ టర్నర్స్? ఫార్చ్యూన్ టర్నర్స్ ద క్వార్టెట్ దట్ స్పన్ ఇండియా టు గ్లోరీ. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్స్ ఫార్చ్యూన్ టర్నర్స్ ద క్వార్టెట్ దట్ స్పన్ ఇండియా టు గ్లోరీ? ఫార్చ్యూన్ టర్నర్ ద క్వార్టెట్ దట్ స్పన్ ఇండియా టు గ్లోరీ అనే పుస్తక రచయిత ఎవరు? సమాధానం వచ్చేసి ఆదిత్య భూషణ్ అండ్ సచిన్ బజాజ్. ఆదిత్య భూషణ్, సచిన్ బజాజ్ అనే వీరు ఫార్చ్యూన్ టర్నర్ ద క్వార్టెట్ దట్ ఇండియన్ ద స్పన్ ఇండియా టు గ్లోరీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నేమ్ ద కంట్రీ హ్యాస్ స్లాప్డ్ శాంక్షన్ ఆన్ ద చీఫ్ ఆఫ్ ద బ్యాన్డ్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ నూర్ వాలీ మెషూద్ అండ్ డిజిగ్నేటెడ్ హిమ్ యాజ్ ఎ గ్లోబల్ టెర్రరిస్ట్. నిషేధించబడినటువంటి ట్రెక్ ఏ తాలిబాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ నూర్ వాలీ మొహమ్మద్ పై ఏ దేశం ఆంక్షలు విధించి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడం జరిగింది? నిషేధించబడిన ట్రెక్ ఏ తాలిబాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ నూర్ వాలీ మొహమ్మద్ పై ఏ దేశం ఆంక్షలు విధించి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడం జరిగింది? సమాధానం వచ్చేసి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నూర్ వాలీ మొహమ్మద్ ను నిషేధించి గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడం జరిగింది. ఈయన ట్రెక్ ఏ తాలిబాన్ అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. హూ ఇస్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇండియా R&D ప్రైవేట్ లిమిటెడ్ MIRPL? మైక్రోసాఫ్ట్ ఇండియా R&D ప్రైవేట్ లిమిటెడ్ MIRPL యొక్క క్రొత్త మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? సమాధానం వచ్చేసి రాజీవ్ కుమార్ మైక్రోసాఫ్ట్ ఇండియా MIRPL యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్, MD. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ లాంచ్ ద స్పెషల్ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ స్కీమ్? ఏ రాష్ట్రం ప్రత్యేక మార్కెట్ జోక్యం ధర పథకాన్ని ప్రారంభించడం జరిగింది? కొన్ని క్వశ్చన్స్ అనేది ఈ క్వశ్చన్ అదే రకంగా మైక్రోసాఫ్ట్ సంబంధించిన క్వశ్చన్ నిన్నటి వీడియోలో పొందుపరిచినండి. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ బట్టి ఈ రోజు ఈ వీడియోలో కూడా ఈ క్వశ్చన్స్ అనేది నేను ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏ రాష్ట్రం ప్రత్యేక మార్కెట్ జోక్యం కోసం ధర పథకాన్ని ప్రారంభించడం జరిగింది? సమాధానం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రత్యేక మార్కెట్ జోక్యం ధర పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. As we know that the Kerala will set up India's first International Women's Trade Center, IWTC, where will Kerala set up this center? Kerala, దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని IWTC ఏర్పాటు చేయనుందని మనకు తెలిసినదే. అయితే ఈ కేంద్రాన్ని ఎక్కడ అంటే ఏ ప్లేస్లో ఏర్పాటు చేయనుంది? సమాధానం వచ్చేసి కోజికోడ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ట్రేడ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. IWTC ప్రారంభించనున్నారు. హూ విల్ బి కన్ఫర్డ్ విత్ ద 40th ఎడిషన్ ఆఫ్ ప్రెస్టీజియస్ సరళా పురస్కార్? ప్రతిష్టాత్మక సరళా పురస్కార్ యొక్క 40th ఎడిషన్ ఎవరికి ఇవ్వబడినది? సమాధానం వచ్చేసి డాక్టర్ ప్రదీప్ దాష్కి ప్రతిష్టాత్మక సరళా పురస్కార్ యొక్క 40th ఎడిషన్ అవార్డును ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, విచ్ పేమెంట్స్ బ్యాంక్ దట్ హ్యాస్ రోల్డ్ అవుట్ ఆధార్ పేమెంట్ సిస్టమ్ AEPS సర్వీసెస్? ఏ చెల్లింపుల బ్యాంకు ఆధార్ చెల్లింపుల వ్యవస్థను AEPS సేవలను ప్రారంభించడం జరిగింది? సమాధానం వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ AEPS సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ నీతి ఆయోగ్ విల్ సెటప్ విత్ విచ్ కంపెనీ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ కంపాక్ట్ క్యాపబిలిటీ సెంటర్ DCC? ఇటీవల నీతి ఆయోగ్ భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ క్యాపబిలిటీ సెంటర్ DCCను స్థాపించడానికి ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? సమాధానం వచ్చేసి మెకిన్సే అండ్ కంపెనీ తోటి నీతి ఆయోగ్ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ క్యాపబిలిటీ సెంటర్ DCCని ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. To get real-time traffic updates, Gurugram Traffic Police have tied up with real-time traffic navikaranalanu pondadaniki Gurugram Traffic Police lu ee samsthatho mudipadadam jarigindi. Samadhanam vachesi Google toti Gurugram Traffic Police lu real-time traffic navikaranalanu pondadaniki
వారి ఆ సంస్థతో ముడిపడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సైన్డ్ అన్ ఎంఓయూ టు సెటప్ ఏ జీఈఎం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ టీమ్ జీఓటీటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పిఎంయు ఇన్ ద స్టేట్ జిమ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ మార్కెట్ ప్లేస్ ఆర్గనైజేషన్ టీమ్ జీఓటీటీ ప్రాజెక్ట్ను సెటప్ చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్లో ఒక అవగాహన ఒప్పందానికి కుదుర్చుకోవడం జరిగింది? సమాధానం వచ్చేసి పంజాబ్ స్టేట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. At the 84th Thessaloniki International Fair, TIF, which country was the honor country? 84th Thessaloniki International Fair, TIF, yokka gauravam ee desam pondadam jariginadi? Samadhanam vachesi India. India ee gauravam pondadam jariginadi. Next question. Name the female athlete who has won the 2019 Great North Run to become the world's fastest half marathon runner. ప్రపంచంలో వేగవంతమైన హాఫ్ మ్యారథాన్ రన్నర్గా నిలిచిన 2019 గ్రేట్ నార్త్ రన్ను గెలుచుకున్నటువంటి మహిళ అథ్లెట్ ఎవరు? సమాధానం వచ్చేసి బ్రిగిట్ కోస్గి ప్రపంచంలోనే వేగవంతమైన హాఫ్ మ్యారథాన్ రన్నర్గా నిలవడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ఇంగ్లాండ్ ప్లేయర్స్ వన్ ద ఇంగ్లాండ్స్ గ్రేటెస్ట్ అవార్డ్ నైట్ వుడ్. ఇంగ్లాండ్ యొక్క గొప్ప అవార్డ్ నైట్ వుడ్ లేకపోతే అత్యుత్తమ పురస్కారం అయినటువంటి నైట్ వుడ్ను పొందుకున్నటువంటి ఇంగ్లాండ్ ఆటగాళ్ల పేర్లు ఏమిటి? సమాధానం వచ్చేసి ఆండ్రూ స్ట్రాస్ జెఫ్రీ బాయ్కాట్ ఈ పురస్కారాన్ని పొందుకోవడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దాం. రీసెంట్లీ బీసీసీఐ మేడ్ ఎ 2-year రేడియో రైట్స్ అగ్రిమెంట్ ఫర్ లైవ్ కామెంటరీ ఆఫ్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ గేమ్స్. ఇటీవల బీసీసీఐ జాతీయ మరియు అంతర్జాతీయ క్రికెట్ జట్ల యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానం కోసం 2 సంవత్సరాల రేడియో యొక్క ఒప్పందం ఏ సంస్థతో కుదుర్చుకోవడం జరిగింది? సమాధానం వచ్చేసి ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియోతోటి బీసీసీఐ అంతర్జాతీయ మరియు అంతర్జాతీయ క్రికెట్ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానం కోసం 2 సంవత్సరాల రేడియో హక్కుల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ ఇంక్లూడెడ్ హౌ మెనీ బాక్సెస్ ఇన్ ద టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టీఓపిఎస్ ఫర్ ద టోక్యో ఒలింపిక్స్. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ టోక్యో ఒలింపిక్స్ కోసం టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ టాప్స్ను ఎంతమంది బాక్సర్లను చేర్చడం జరిగింది? సమాధానం వచ్చేసి మొత్తం 10 బాక్సర్లు చేర్చడం జరిగింది. అందులో ఐదుగురు పురుషులు 5 స్త్రీలు ఉండడం జరిగింది. మన టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ గురించి అని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ అనేది కొంతమంది బాక్సర్కి టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ అనే దాని ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళలో ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని అంటే 10 సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో 5 పురుషులు 5 స్త్రీలు ఎన్నుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది 13 సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ని లైక్ చేయండి. అదే రకంగా మీకు తెలిసిన చాలామందికి ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా సోమో కాంపిటేటివ్ గైడెన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అనేది డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అదే రకంగా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదే రకంగా జియోగ్రఫీకి సంబంధించినటువంటి టోటల్ పార్ట్ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా నేను చేయడం జరుగుతుందండి. పీపీటీల రూపంలో మీకు వీడియోని తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.